తెలంగాణ ప్రజల పాట పైలం సంతోషన్న అరుణోదయ సాంస్కృతిక యోధుడుగా తెలంగాణ ఉద్యమ పాటగా తెలంగాణ పల్లె పల్లెకు సల్లంగుండు రాజాలు అనేటువంటి పాటతోటి ఆ పాట తెలియని తెలంగాణ బిడ్డ ఉండడు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పైలం సంతోషన్న తన పాటని ఇంటి పేరుగా మార్చుకున్న సార్థక నామధేయుడు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు. తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుణ్ణి, గొప్ప మట్టి మనిషిని, ప్రజల పక్షం జీవితాంతం ప్రజల పాటగా విలువలతో నమ్మిన విశ్వాసాలకు ఎన్ని కష్టాలు కడగండ్లు పేదరికం వెంటాడిన నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా పాటతో ప్రజల పాటగా చివరి వరకు కొనసాగిన తెలంగాణ ప్రజల పాట పైలం సంతోషన్న. సంతోషన్న మరణం అర్ధరాంతంగా ఆగిపోవడం మరణంతో ఈ తెలంగాణ సమాజానికి తీరని నష్టమే. పైలం సంతోషన్న వయసు 43 అంటున్నారు, కానీ ఇంకా పై 50 లోపు ఉండొచ్చు. కానీ ఒక రకంగా ఇది మధ్యంతర చావునే. అనారోగ్యంతో ఇలా తెలంగాణ కళాకారుణ్ణి కోల్పోవడం, తెలంగాణ ప్రజల పక్షం పాటలు పాడేటువంటి గొంతులు పాటమ్మ భిక్షపతి తర్వాత ఇలా ఒకరొకరు దూరం కావడం విచారకరం. అయితే వెలివాడ బిడ్డగా నల్గొండ జిల్లా పోరాటాల కిల్ల, ఆ మట్టికి పోరాటాల స్వభావం, అది తెలంగాణ రైతాంగ పోరాటంలో బండి యాదగిరి సాలులో వారసత్వాన్ని ముందుకు వారసత్వాన్ని అందుకొని ముందుకెళ్ళిన పాట తెలంగాణ ఉద్యమంలో వికసించింది. అరుణోదయ సాంస్కృతిక యోధుడిగా, విప్లవోద్యమ పాటగా ప్రజల పక్షం వహించి ఇవాళ నల్గొండ జిల్లా కటంగూర్ మండలం దుగునేడుపల్లి గ్రామానికి చెందినటువంటి మట్టిలో పుట్టిన బిడ్డ 1000 నోళ్ళ కీర్తించబడేటువంటి పాటగా జనం నాలుకల పైన జీవిస్తూ ఉంటాడు. నిజానికి ఎవరు ఏ సమాజానికి చెందినవారైనప్పటికీ వారు జీవించున్నటువంటి కాలం, వారు ఆ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన స్పందించడమే కాదు ఓ పురోగామి కార్యాన్ని చేపట్టడం, ఆ సమస్యల పరిష్కారానికి భాగమవడం కాదు, ఆ సమస్యలను రూపుమాపేందుకు జీవితకాలం ఒక కార్యాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అది ఒక పురోగామి చర్య. అందులో సంతోషన్న తన వెలివాడ నుంచోని తన జాతి బాధలు ఈ వర్గ సమాజంలో, ఈ వర్గ విముక్తిలోనే ఉందనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కూడా తన పాటకు అవగాహన అందుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ కోస్తాంధ్ర 2.5 జిల్లాల 2.5 కులాల దోపిడి నుంచోని తెలంగాణ విముక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ప్రజాస్వామిక ఆకాంక్ష
ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడడం ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు కూడా న్యాయమైతదని చెప్పి దానిలో పాటగా భాగమై తెలంగాణలో పల్లె పల్లెకు పైలం సంతోషన్నగా సల్లంగుండు రాజాలు నువ్వు ఉత్తరమేస్తున్న తర్వాత ఎన్నో పాటలతో పాటల ఊట సంతోషన్న అంటారు తెలంగాణ ఉద్యమంలో సంతోషన్నను లేకుండా తెలంగాణ పాటల దూంగం ఉద్యమాన్ని చూడలేం ఒక్కొక్క పాయలుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొడిగడుతున్నటువంటి సందర్భంలో 2006 లో తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీ తెలంగాణ దూంగం తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీలో సాంస్కృతిక గద్దరన్నతో నడిచినటువంటి యోధుడు పాటల యోధుడు సంతోషన్న అన్న స్టేజీ పైన కరువు పై హల్లంగుండు రాజారు అనేటువంటి నృత్యంతో పాట పాడుతూ ఆ పొంగురు గొంతుతో పాట పాడుతుంటే స్పందించని ద్రవించని ఉద్రేకపడని మనిషి ఉండడు అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల్ని ఏకం చేయడంలో ఒక వాహికగా తన గొంతునిచ్చిండు తన పాటనిచ్చిండు సంతోషన్న అటువంటి సంతోషన్నతో నాకు కూడా ఉద్యమ సహచర్యం తెలంగాణ ఉద్యమ సహచర్యం నేను పోర్ తెలంగాణ పత్రిక చిక్కుడు ప్రభాకర్ గా ప్రభాకర్ ఎడిటర్ నేను ఆ పత్రికను చూస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో ఒక 10 ఏళ్ళు పనిచేసిన సందర్భంలో ప్రతి మీటింగ్ దూమ్దాంకు వెళ్ళిన సందర్భంలో కలిసేవాడు మేము కరపత్రాలు పోస్టర్లు వేస్తే నల్గొండ జిల్లాకు వేసిన దాంట్లో ఇమ్నివన్ బస్ స్టాండ్ పోయి వేస్తే ఫోన్ చేసి చెప్తే తమ్ముడు నేను లేకున్నా వేరే వాళ్ళని అందుకున్నా వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ఫోన్ చేసి పలానా పలానా కాడ బస్సులకు వేస్తున్నాం ఇంకో పలానా వాళ్ళకు కూడా అందించు అని చెప్పి ఇన్నటువంటి ఎట్లా ఒక నిబద్ధత కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాటలు పాటగా పాటలు పాడడమే కాదు ఒక నిబద్ధత కలిగినటువంటి ఆర్గనైజర్గా నాకు అతను తెలంగాణ ఉద్యమంలో సంతోషన్నతో ఉన్నటువంటి అనుబంధం సంతోషన్న ఇవాళ ఈ భూమి నుంచి ఈ సమాజం నుంచి భౌతికంగా కనుమరుగైన అతను ఓ 30-35 సంవత్సరాల జీవితాన్ని ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి ఈ మట్టికి ఈ జీవులకు ఇచ్చినటువంటి సార్థక జీవి ఇది మనం సంతోషన్న నుంచి తెలంగాణ సమాజం స్వీకరించదు అందుకు దుఃఖపడాల్సింది అర్ధరాంతంగా వయసులోనే ఇంకా జీవించుండ ఆయన చనిపోవడానికి పెద్ద వయసేం కాదు సంతోషన్నది కానీ ఇలా అర్ధరాంతరంగా విడిచి వెళ్ళడం అనేటువంటిది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ పీడిత సమాజాన్ని తెలంగాణ వెలివాడ తెలంగాణ దళిత తెలంగాణ బహుజన తెలంగాణ పీడిత ప్రజలకు దుఃఖాన్ని కలిగించినటువంటిది సంతోషన్న మరణం సంతోషన్న పైలం సంతోషన్న పైలం సంతోషన్న అరుణోదయ సాంస్కృతిక ఉద్యమం అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ యోధుడు విమలక్కతో పాటు ఆడి పాడినవాడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రత్యేకమైనటువంటి దానిని ఓ సంతరించుకొని ప్రజల్లో మమేకమైనటువంటి పాటతో మమేకమై చివరికంటూ పాటతో కొనసాగి ప్రజల పాటగా మిగిల్చి ప్రజల పాటగా కొనసాగి ఇవాళ ఆ పాటను తెలంగాణ ప్రజలకు అందించి వెళ్ళిన ధన్యజీవి పైలం సంతోషన్న సంతోషన్నకు జోహార్లు సంతోషన్నకు నివాళులర్పిస్తూ అతని కుటుంబ సభ్యుని అతని కుటుంబ సభ్యులకు వారికి వారి మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నాను. వారితో వారి బాధలో సహానుభూతిని పొందుతూ మరొకసారి సంతోషన్నకు జోహార్లు. అమరయ్యే పైలం సంతోషన్నా.